పాత్రికేయ మిత్రులకి నమస్కారములు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాలిబన్లను మించినటువంటి అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. నిన్న చింతమనే ఎన్ని అక్రమ అరెస్టుపై వంతన లేనిటువంటి సమాధానాలు నేను చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం ఎస్పి ఏదోతే గంజాయి అక్రమ సాగు జరిగేటువంటి ప్రాంతంలో నక్సల్ ప్రభావితమైనటువంటి ప్రాంతంలో చింతమనేని గారు అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటే ఆయన అరెస్ట్ చేశామని 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మవారి ఆలయానికి పోయి మొక్కు తీర్చుకుని వస్తూ ఉంటే ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి పొంతనలేనిటువంటి సమాధానం. ఇక్కడ వెస్ట్ గోదావరి ఎస్పీ గారు చెప్తూ ఉన్నారు ఏదైతే నిన్న డీజిల్ పెట్రోల్ పై వినతిపత్రం ఇస్తూ ఆయన ఉద్యోగస్తుల విధులకు ఆటంకం కలిగించారని 353 లాంటి సెక్షన్స్ మరి ప్రభాకర్ పై నమోదు చేశామని. మరి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేసి ఆ వినతిపత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిందని తెలిసినా కూడా అదే సమయానికి అదే తహసీల్దార్ ఆఫీస్ కి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రెచ్చగొట్టేటువంటి విధంగా వస్తే వైసీపీ ఎమ్మెల్యే మీద ఒక్క కేసు కూడా నమోదు కాదు. అదే చింతమనేని ప్రభాకర్ వినతిపత్రం ఇస్తే ఆయన మీద మాత్రం అక్రమమైనటువంటి కేసులు. నేను అడుగుతూ ఉన్నా ఇవాళ ప్రభుత్వాన్ని, భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా కాదా? దీనికి సమాధానం చెప్పండి. నిన్ననే 26వ తేదీన లోక్సభలో సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ చాలా క్లియర్ గా భారతదేశంలోనేటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం అన్నిటిలో కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు ఉన్నాయని చాలా క్లియర్ గా చెప్పారు. సిగ్గుపడాలి వీరి ప్రభుత్వం. ఎందుకంటే ఇందులో చూసుకోండి చాలా క్లియర్ గా 6th కాలం చూస్తే మరి అందులో చాలా క్లియర్ గా 6th కాలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరమును ఉదాహరిస్తూ 2020లో పెట్రోల్ మీద 20.91 ట్యాక్సెస్ ఉంటే అదే 2021 సంవత్సరం కాలంలో 28.49%. అంటే సంవత్సరం కాలంలో 7.59% పెంచినటువంటి పరిస్థితి. అదే డీజిల్ తీసుకుంటే 2020లో 16.30 ఉంటే 21 సంవత్సరం కాలంలో 21.78 అంటే 5.48 డీజిల్ పై ట్యాక్సెస్ పెంచినటువంటి పరిస్థితి. ఈ రకంగా భారతదేశంలోనేటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిటిలో కల్లా హైయెస్ట్ ట్యాక్సెస్ పెంచినటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా క్లియర్ గా ఇది లోక్సభలో కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానం. అంటే ఈ పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలకు ఇవాళ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఈరోజు ఈ అక్రమంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి, ఇదే రకమైనటువంటి పాలన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే మీరు 3000 కిలోమీటర్లు కాదు కదా 3 అడుగులని ఈ రాష్ట్రంలో మీరు పాదయాత్ర చేస్తుండేవారా? ఏదైతే ప్రజల కష్టాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత. మా బాధ్యతను మేము శాంతియుతంగా నిరసన తెలియజేసేటువంటి హక్కులు కూడా మీరు కాలరాస్తున్నారు. ఖచ్చితంగా ఒక వైసీపీ కార్యకర్తల మాదిరిగా ఎవరైతే కొంతమంది పోలీస్ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారో రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇమ్మీడియట్లీ చింతమనేని గారితో పాటుగా ఏదైతే రాష్ట్రంలో శాంతియుతంగా పెట్రోల్ డీజిల్ పై మరి ధరలపై నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నాయకులపై అక్రమంగా ఏదైతే మీరు కేసులు పెట్టారో వాటి అన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.